ఈ మధ్యన కొన్ని కవర్ స్టోరీలు చదువుతుంటే మతిపోతోంది అంతే. ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా గురించి ఒక కథనం ప్రచురించింది. ఇప్పుడు సురేందర్ రెడ్డి చెప్పిన యాక్షన్ సీక్వెన్స్లు విని అవాక్కైపోయిన చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలోని గుర్రపు స్వారీ సీన్లన్నీ బాగా రావాలంటూ స్వారీ ప్రాక్టీస్ చేస్తున్నారట. ఇక్కడ అసలు సింక్ అనేది కనిపించట్లేదు. నిజానికి గుర్రాలతో కూడా గింగిరీలు తిప్పించే రేంజ్ మెగాస్టార్ చిరంజీవిది. అప్పుడెప్పుడో వచ్చిన కొదమసింహం, కొండవీటి దొంగ వంటి సినిమాల్లోనే ఆయన తన స్వారీతో అదరగొట్టేశాడు. గుర్రం టీవీగా స్వారీ చేస్తుంటే దానిపై ఎంతో దర్జాగా కూర్చొని ఆ సవారీకే రాజసం తెప్పించడం చిరంజీవికి అలవాటు. మొన్ననే ఒకరోజు షూటింగ్కు పిలిచి గుర్రం రైడ్ చేసే సీనుంది అనగానే బ్రూస్లీ సినిమా కోసం వెంటనే రంగంలోకి దిగేశారు మెగాస్టార్. అటువంటిది ఇప్పుడు కొత్తగా ఆయన గుర్రపు స్వారీలు ప్రాక్టీస్ చేయడమేంటి? ఇదే వినడానికి కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. ఒకవేళ మరేదైనా కత్తి యుద్ధాలు, గన్స్తో కాస్త అటు ఇటు ఆడుకోవడాలు వంటి విన్యాసాలను చిరంజీవి నేర్చుకుంటున్నారు అంటే మాత్రం కాస్త నమ్మశక్యంగా ఉంటుందేమో. ఏదేమైనా కూడా ఇటువంటి పీరియడ్ చిత్రాలు అనేవి చిరంజీవి కెరియర్లోనే తొలిసారి చేస్తున్నారు కాబట్టి ఎలాంటి కోచింగ్ అయినా కూడా జాగ్రత్తగా తీసుకుంటూ సినిమాను బహు జాగ్రత్తగా తీయాల్సిందే.